नमस्ते अंदर की प्रस्तुतम नेनु महाराष्ट्र चंद्रपूर लोनी अंचलेश्वर गेट दग्गर उन्नानु इदे अंचलेश्वर गेट इदी चंद्रपूर कोटकुन्न 8 प्रधान द्वारालो ओकटी ई गेट अनेदी अंचलेश्वर देवालयानिकी पक्कने उंदी ई लेफ्ट वैपु अंचलेश्वर टेंपल उंटुंदी मीकु दानि कूडा चूपिस्तानु अदे अंचलेश्वर टेंपल प्रस्तुतम अयिते मनं अक्कडिकि वेल्लट्लेदु इक्कडि नुंडि 1/2 किलोमीटर दूरंलो उन्न महाकाली देवालयानिकि वेल्तुन्नां इदी जार्पाट कालुव अंटारु अंटे जार्पाट नदी ఇది ఇరాయి నదికి ఒక ఉపనది ఈ నదికి ఇంకొంచెం దూరంలో చంద్రపూర్ అవతల ఆ ఇరాయి నదిలో కలుస్తుంది ఉత్సవాల సమయంలో ఇక్కడే భక్తులందరూ స్నానాలు చేసి అక్కడికి మహాకాళి దేవాలయానికి వెళ్తారు అక్కడ కనిపిస్తుంది కదా అదే అంచలేశ్వర టెంపుల్ దాని గురించి కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో కుడివైపు ఉన్న శిఖరమే అంచలేశ్వర టెంపుల్ దేవాలయ శిఖరం ఇదే ఇందులో మహాశివుడు కొలువై ఉంటాడు అంటే ఈ శివాలయం ఈ శివాలయానికి చాలా ప్రసిద్ధి ఉంది ఇక్కడ ఈ శివలింగాన్ని అభిషేకించే వాటర్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయని అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు అవి తీసుకుంటే వారి రోగాలు నయమవుతాయని చాలామంది విశ్వాసం ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో గోండు రాజైన దూండియా రామ్షా నిర్మించారు ఈ ఆలయం అనేది చంద్రపూర్ కోటలో ఒక భాగంగా ఉంది అలాగే ఈ ఆలయానికి పక్కనే గోండు రాజుల సమాధులు కూడా ఉన్నాయి అందులో ఒక సమాధి అయితే బాగా ఆకర్షిస్తుంది దాన్ని హిరాయి అనే రాణి తన భర్త కోసం నిర్మించింది తన భర్త సమాధిని ఇది మహారాష్ట్రలోనే ఒక అతిపెద్ద రాజరికపు సమాధి ఇలా ఒక రాణి తన భర్త కోసం నిర్మించడం అనేది చరిత్రలో ఇదే మొదటిసారి అట్లాంటి విశేషాలతో ఈ చంద్రపూర్ కోట అనేది విలసిల్లుతోంది దీన్ని చాలా వరకు ప్రభుత్వం కానీ పట్టించుకోకపోతే ఈ మధ్యనే ఈకోప్రో అనే సంస్థ వాళ్ళు ఇక్కడ ఉండే ఈ కోటను మొత్తం శుద్ధి చేశారు పరిసరాలన్నీ శుభ్రం చేసి పర్యాటకులకు అనుకూలంగా మార్చారు ఇంకా ఆ కోట గురించి చాలా చెప్పాల్సి ఉంది కానీ ప్రస్తుతం అయితే మనం ముందుగా మహాకాళి దేవాలయం గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం మొత్తానికి మందిరం దగ్గరికి వచ్చాం ఇటువైపు కనిపిస్తున్నది ఒక ప్రవేశ ద్వారం ఇంకొకటి కూడా అటువైపు ఉంటుంది ఇది ఇప్పుడు ఉదాహరణకు ఇది కుడివైపు అనుకుంటే ఎడమవైపు కూడా ఒక ప్రవేశ ద్వారం ఉంటుంది ముందైతే ఈ ద్వారం నుండి వెళ్ళి ఇటువైపు ఏమున్నాయని చూపిస్తాను ఇది అయిపోయాక అటువైపు నుండి కూడా చూపిస్తాను కాబట్టి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ప్రవేశ ద్వారం అని రాసుంటే నేను అనుకున్నాను గుడికి సంబంధించిన క్యూ లైన్ అనేమో అని కానీ కాదు రెండు వైపులా అంగళ్ళు ఉన్నాయి కొబ్బరికాయలు ఫోటోలు ఇట్లా దేవునికి సంబంధించి నేను వస్తువులు కొనాలనుకుంటే అవన్నీ ఇక్కడ లభ్యమవుతాయి ఇంకొకటి మీరు గమనిస్తే ఇక్కడంతా మహారాష్ట్ర కల్చర్ కనిపిస్తుంది స్త్రీలు తలపై నుండి కొంగు కప్పుకోవడం అలాగే మగవాళ్ళు టోపీలు పెట్టుకోవడం ఒకసారి గమనించండి మనం వెళ్ళాల్సిన టెంపుల్ ద్వారం ఇదే కానీ మనం ఇంకో రూట్ నుండి వెళ్దాం ప్రస్తుతం అయితే ఈ ఇటువైపు ఉన్న టెంపుల్ ప్రిమిసెస్ అన్నీ కవర్ చేస్తాను చూడండి ఇప్పుడు మనం ఆలయం వెనక వైపుకి వెళ్తున్నాం అంటే ఈ ఆలయం బయట వెనక వైపు ఏముందనేది చూసారా మహంకాళి మూర్తిని మనకు లోపల ఆలయంలో దేవతామూర్తి ఇలాగే కనిపిస్తుంది ఇక్కడ మీరు గమనిస్తే కట్టెలు మిగతా వండుకునే సామాన్లు ఉన్నాయి గమనించారు కదా ఇవేంటంటే మామూలుగా మహంకాళి అమ్మవారికి బలులు ఇవ్వడం అంటే కోళ్ళు మేకలు బలులు ఇవ్వడం అనేది ఒక ఆచారంగా మొదటి నుండి ఉంది కాబట్టి ఎక్కడెక్కడి నుండి వచ్చిన భక్తులు అమ్మవారి కోసం అని బలిచ్చి వాటిని ఈ పక్కనే వండుకొని తింటారన్నమాట సో అందుకోసం వాళ్ళకు అవసరమైన ఈ సామాన్లన్నీ ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నారు యాక్చువల్లీ ఈ ఆలయం వెనుక వైపు రావడానికి డైరెక్ట్గానే రోడ్డు ఉంది కానీ నేను ఆలయం లోపలికి వెళ్దాం అన్నట్టు ఆలయం నుండి వచ్చాను సో ఇప్పుడు ముందు నుండి చూద్దాం
इदे आलयानिकुन्न रेंडो प्रवेश द्वारं इटुवैपु कूडा सेम अंगल्ले उंटाई काकपोते इंत मुंदु मनं चूसां कदा अटुवैपु कन्ना एक्कुव इटुवैपे उंटाई एक्कुव मंदि ई दारि नुंडि लोपलिकि वेल्तारु सो मनं कूडा इदे दारि नुंडि लोपलिकि वेल्दां ఇక్కడ ప్రతిరోజు జాతరలాగానే ఉంటుంది అందుకే షాపులన్నీ ఇలా కలకలలాడుతున్నాయి మామూలుగా అయితే ప్రతి ఏడాది ఏప్రిల్ మాసంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి హనుమ జయంతి సమయంలో కూడా బాగా పెద్ద ఎత్తున ఇక్కడ జాతర లాంటి వాతావరణం ఆ సెటప్ అన్ని మొత్తం మారిపోతుంది ఇక్కడ ఉండే అట్మాస్ఫియర్ అంతా ఒక చిన్నపాటి క్యూ లైన్ తర్వాత మొత్తానికి అయితే లోపలికి వచ్చేసాం నేను ఈ ఆలయానికి వచ్చి దాదాపు 13 ఏళ్ళు అవుతుంది 13 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇదే రావడం సో నాకైతే ఇదంతా కొత్తగానే అనిపిస్తుంది అప్పుడు ఇవి ఇంత క్యూ లైన్ కానీ ఈ సెటప్లు అవి ఏం లేవు చాలా వరకు మారిపోయింది ఇప్పుడు మనం చూస్తున్నది విఘ్నాధిపతి వినాయకుని విగ్రహాన్ని దీనికి ప్రత్యేకంగా ఆలయం అయితే ఏం లేదు ఒక చిన్న షెల్టర్ పెట్టి దాని కిందనే ఒరిజినల్గా ఉన్న రాతి శిల్పాన్ని అలాగే పెట్టి ఉంచారు ఇప్పుడు మనం ఆలయ ముఖద్వారం వైపు ఉన్నాం ఈ ఆలయాన్ని అంతా చూస్తుంటే నాకు 13 ఏళ్ల కిందటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి నేనప్పుడు ఈ ఆలయాన్ని శివాజీ మహారాజ్ నిర్మించారని అనుకున్నాను కానీ చరిత్ర విషయానికి వస్తే ఇది గోండు రాజు అయిన దూండియా రామ్షా 16వ శతాబ్దంలోనే నిర్మించారు హిందూ టిబెటన్ సంప్రదాయాల్ని పాటిస్తూ ఇండో పర్షియన్ శైలిలో నిర్మించిన ఈ ఆలయం ప్రస్తుతం ఈ చంద్రపూర్ సిటీకే ఒక ఐకానిక్గా నిలిచింది మామూలుగా ఎవరైనా మన వైపు చంద్రపూర్ అనగానే వెంటనే చాలామందికి ఈ మహాకాళి మందిరమే గుర్తొస్తుంది ఈ ద్వారం నుండి కూడా దేవతను దర్శించుకోవచ్చు కానీ భక్తుల కోసం సపరేట్ ఒక క్యూ లైన్ దారి ఏర్పాటు చేశారు ముందు ఆ దారి నుండి దేవతను దర్శించుకున్నాక ఈ దారి గుండె కూడా దేవతను దర్శించుకుందాం అది చివరిలో చూపిస్తాను మీకు ఇదే ఆ క్యూ లైన్ సరిగ్గా హనుమాన్ మందిరం పక్క నుండే ఈ క్యూ లైన్ అనేది ప్రారంభమవుతుంది ఇప్పుడు కనిపించేది అది హనుమాన్ మందిరమే అది కూడా చివరిలో మీకు చూపిస్తాను ముందైతే ఈ క్యూ లైన్ లోపల నుండి మహాకాళి అమ్మవారిని దర్శించుకుందాం మా వాళ్ళందరూ నాకన్నా ముందుగానే క్యూ లైన్లో వచ్చి చేరారు ఇప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు క్యూ లైన్లో ఉంటాను ఇప్పుడు మనం ఆలయానికి మరో ప్రవేశ మార్గం ఉన్న వైపుకి వచ్చాం ఈ వీడియో మొదట్లో మీకు చెప్పాను కదా ఈ ఆలయానికి రెండు ప్రవేశ మార్గాలని మొదట ఒక దాని దగ్గరికి వచ్చి రిటర్న్ అయిపోయాం సో ఇదే ఆ రెండవ ప్రవేశ మార్గం ఈ రెండో ప్రవేశ మార్గంలో పక్కనే కాలభైరవ ఆలయం కూడా ఉంటుంది ఇదే ఉత్తర ద్వారం మనము ఇప్పుడు ఈ ద్వారం గుండానే ఆలయం లోపలికి వచ్చాం ఈ ద్వారం ఎదురుగా కాళీమాత మనకు ఇలా దర్శనమిస్తుంది అయితే మనం డైరెక్ట్గా లోపలికి పోవడం లేదు ఇక్కడ ఒక క్యూ లైన్ ఉంటుంది అందరితో పాటు నేను క్యూ లైన్లోనే ఉన్నాను ఇప్పుడు కనిపిస్తుంది ఏంటంటే తూర్పు ముఖ ద్వారం నుండి డైరెక్ట్గా వస్తే ఈ దారిలో నుండి చూడొచ్చు కాకపోతే డైరెక్ట్గా గర్భగుడిలోకి అయితే వెళ్ళడానికి లేదు సామాన్యులకు ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా ఫోటోలో రాణిమా హిరాయి ఆమె ఆజ్ఞానుసారమే ఇప్పుడు ఈ ఆలయం అనేది నెలకొని ఉంది అసలు విషయం ఏంటంటే చరిత్ర ప్రకారం జార్పాడ్ నదీ తీరంలో ఒకప్పుడు ఈ కాళికామాత యొక్క మూల విగ్రహం అనేది కొందరికి దొరికితే ఆ విషయాన్ని ఈమె దృష్టికి తీసుకెళ్లారు దానికి ఆమె సంతోషించి ఈ విగ్రహాన్ని ఒక మంచి ప్లేస్లో స్థాపించి దానికి ఒక ఆలయం కట్టాలని ఆజ్ఞాపించారన్నమాట ఆమె ఆజ్ఞ వల్లనే ప్రస్తుతం ఈ ఆలయం అనేది ఇక్కడ నిర్మించబడింది ఇక గర్భాలయంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శిద్దాం
సాధారణంగా అమ్మవారు మనకు ఇలా ఎరుపు నారింజ ఆకుపచ్చ రంగు వస్త్రాలతో అలంకరించిన రూపంలోనే దర్శనమిస్తారు. ఎక్కువగా అలంకరించుకున్న స్థితిలోనే కనబడే అమ్మవారు వాస్తవిక రూపం అనేది మనకు ఈ ఫోటోలో మధ్యలో ఉన్న విగ్రహం రూపంలో ఉంటుంది. ఇక ఈ ప్రాంగణంలోనే దేవీమాతకు అభిముఖంగానే ఒక చిన్న శివలింగం ఉంటుంది. ఆ శివలింగం పక్కన ఒక చిన్న నంది కూడా ఉంటుంది. మహాకాళిని కన్నులార దర్శించిన తర్వాత భక్తులందరూ ఈ శివలింగానికి కూడా పూజలు చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ రెండింటి దర్శనం అయిన తర్వాత మనం ఇలా ఈ ద్వారం నుండి బయటకు వస్తాం. ఇప్పుడు మా వల్ల చిన్న ఫోటో సెషన్ అన్నమాట. సరే, ఇంకా అసలు దేశంలో ఏ ఆలయానికి లేని ప్రాముఖ్యత ఈ మహాకాళి మందిరానికి ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇక్కడ దేవతామూర్తి అనేది రెండు రూపాల్లో ఉంటుంది. ప్రధాన దేవతామూర్తిని మనం ఇప్పుడు చూసాం కదా, ఇంకొక దేవతామూర్తి రూపం ఉంటుంది. పడుకున్న రూపంలో అంటే శయన రూపంలో కాళికమాత ఉంటుంది. ఇప్పుడు ఆ విగ్రహం చూడాలంటే మనం ముందు ఇంటివైపు వెళ్ళాలి. ఆ విగ్రహం అనేది కింద టన్నెల్ అంటే చిన్న సొరంగం లాంటి మార్గంలో ఉంటుంది. ఆ అండర్ గ్రౌండ్కి పోవాలంటే ఇదే మార్గం, ఇక్కడ మెట్లు ఉంటాయి. అక్కడ నుండి కిందికి ఇక్కడ దాకా వస్తాం అన్నమాట. కింద ఇక్కడ దేవత అనేది పడుకున్న రూపంలో ఉంటుంది, శాంత స్వరూపంలో ఉంటుంది. మామూలుగా కాళికమాత అంటే ఉగ్రరూపం అనుకున్నాను కదా, ఇక్కడ శాంత స్వరూపం ఉంటుంది. ఇది మెట్ల మార్గం, ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి రావాలి. అక్కడ దేవత ఇలా ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుగా ఉంటుంది. కరోనా టైం కాబట్టి ప్రస్తుతం అయితే భక్తుల్ని దర్శనానికి అనుమతి ఇవ్వట్లేదు. అయితే కాళికమాతను ఇలా రెండు రూపాల్లో ప్రతిష్ఠించడానికి కారణం, అలాగే ఆమెను ఇలా ఓ భూగర్భంలో బంధించినట్టు ఇలా ఒక చిరసాల రూపంలో ఉన్నట్టుగా అలా ప్రత్యేకంగా ఏమైనా కారణం ఉందా, మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నాతో పాటు మన ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు. మొత్తానికైతే మహాకాళీమాత దర్శనం అయిపోయింది. వీలైనంత వరకు మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఇంకా ఒక ఆలయం మిగిలి ఉంది, అదే ఈ హనుమాన్ మందిరం. చూడటానికి చిన్నగానే ఉన్న ఈ ఆలయానికి ఇక్కడ చాలా ప్రశస్తం ఉంది. ఎందుకంటే ఈ మహాకాళి మందిరానికి క్షేత్రపాలకుడు హనుమాన్, అలాగే ఇక్కడ హనుమ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. మహాకాళి ఉత్సవాల తర్వాత ఎక్కువ ఘనంగా జరిగేది ఈ హనుమాన్ జయంతి ఉత్సవాలే ఇక్కడ. కాబట్టి చాలా ప్రశస్తి ఉన్న దేవుడు. జై బజరంగ్ బలి. ఇక ఆలయ ప్రాంగణంలోని భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు గాను విమల్ తాయి మహాకాళి ప్రసాదాలయ అనే ఒక భవనాన్ని నిర్మించారు. అందులో దాతల సహకారంతో ఆదివారం మరియు మంగళవారం ఈ రెండు రోజులు మాత్రమే ప్రస్తుతానికి ఈ మహాప్రసాద కార్యక్రమం జరుగుతుంది. కేవలం దాతల సహకారంతో జరుగుతుంది ఇది. కరోనా బీభత్సంగా ఉన్న టైంలో ఆలయం మూసేసి ఉన్నప్పటికీ కూడా ఈ ప్రసాదాలయం నుండి ఈ చుట్టుపక్కల ఉండే అనేక మంది కోసమని ప్రతిరోజు భోజనాలు చేసి పంచిపెట్టారు. ఇప్పుడు మీకు మహాకాళి అమ్మవారి తూర్పు ముఖద్వార దర్శనం ఎలా ఉంటుందని చూపిస్తాను. ప్రస్తుతం ఆలయం ఎదురుగా ఉన్నాం. ఈ క్యూ లైన్లో నుండే లోపలికి వెళ్ళాలి. ఈ లైన్లో వెళ్తున్నప్పుడే మనకు లెఫ్ట్ సైడ్ అక్కడ అమ్మవారి పాదుకలు కనిపిస్తాయి. వాటికి నమస్కరించుకొని లోపలికి వెళ్దాం. ఈ మార్గంలో క్యూ లైన్ ఏం లేదు, కాకపోతే కొంచెం ముందుగానే అక్కడ తలుపు వేసేసి ఉంటుంది, కాబట్టి అమ్మవారు మనకు స్పష్టంగా కనబడదు. పైగా ఉత్తర ద్వారం నుండి వచ్చే భక్తులందరూ మనకు అడ్డుగా ఉండడంతో దర్శనం అనేది అంత క్లియర్గా ఉండదు. కాబట్టి ఎక్కువ మంది భక్తులు అటునుండే రావాలని వస్తారు. ఇటునుండి ఏంటంటే కొంచెం నడవలేని స్థితిలో ఉన్నవారు అట్లా డైరెక్ట్గా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇలా వస్తారు. ఓం క్రీం కాళికాయ నమః. ఓం శ్రీ మహాకాళికాయ నమః. చూసారుగా ఈ ద్వారం నుండి అమ్మవారి దర్శనం ఎంత కష్టమో. ఈ ద్వారం గుండా అమ్మవారు కళ్ళకు సమాంతరంగా కనిపించకపోవడం వల్ల నిజానికి కూడా అమ్మవారు భూమట్టానికి కింద కొంచెం దిగువన స్థాపితమై ఉండడం వల్ల మనకు దర్శనం అనేది అంత సులభంగా కనిపించదు. అందుకే ఈ ద్వారం గుండా భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. అక్కడ ఉన్నాయి అమ్మవారి పాదుకలు. ఒకవేళ ఆలయం మూసున్నా కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యం కోసమని ఇలా పాదుకల్ని బయట ఉంచారు. ఇప్పుడు ఈ దసరా నవరాత్రి ఉత్సవాల సమయంలోనే కాకుండా ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి నుండి 20 రోజుల పాటు, అంటే దాదాపుగా ఇది ఏప్రిల్లో వస్తుంది,
ఏప్రిల్లో పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. అప్పుడైతే ఈ మహారాష్ట్రలోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు ఉండే తెలంగాణ నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. అప్పుడైతే ఇంకా విపరీతంగా రద్దీ ఉంటుంది. ముఖ్యంగా మంగళ శుక్రవారం రోజుల్లో అయితే బాగా మంది వస్తారు. మేము తీరిగ్గా దర్శనాలన్నీ పూర్తి చేసుకునే వరకు సాయంత్రం అయిపోయింది. అందుకే ఇప్పుడు వ్యూ కొంచెం డిమ్గా ఉంది. చెప్పడం మర్చిపోయాను, ఈ ఆలయం ఈ చంద్రపూర్ బస్ స్టేషన్ నుండి కానీ లేదా రైల్వే స్టేషన్ నుండి కానీ 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చినట్టు గుర్తుగా ఉండడానికి ఒక చిన్నపాటి షాపింగ్ చేసి ఇప్పుడు మేము పార్కింగ్ వైపు వెళ్తున్నాము. ఇదే ఇక్కడ పార్కింగ్ ఏరియా. కార్లు దూర ప్రాంతాల నుండి వచ్చే వెహికల్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. సో మేము ఇప్పుడు రిటర్న్ చెన్నూరుకు వస్తున్నాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై హే ఆన్.